కార్పొరేటర్ అన్న ఆయన. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నేను పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చినటువంటి సైనిక కుటుంబాలు కావచ్చు, వికలాంగుల కుటుంబాలు కావచ్చు, మీ ఆశీస్సులు పెద్దలకు ఉండాలి. మీ ఆశీస్సులు తప్పకుండా సమాజంలో ఈ రకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నట్లయితే తప్పకుండా వారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతారని చెప్పి కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి డబ్బులు ఖర్చు పెడుతూ 10 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగించారు. అదేవిధంగా పేద ప్రజలకు వైద్యానికి సంబంధించినటువంటి ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో ఈరోజు మరి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎదుగుతారో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని కొంతమంది ఈ యొక్క ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి లేకపోతే పిల్లలకు స్కాలర్షిప్స్ అందించేటువంటి కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని
ఈరోజు అనేక రకాలుగా వాళ్లకు సహాయ సహకారం అందించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు మనకు తెలుసు భారత ప్రభుత్వం కూడా సైనికులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో అన్ని రకాలుగా సైనిక శక్తిని పెంచుతున్నటువంటి విషయం మనం చేస్తాము. గత 45 సంవత్సరాలుగా ఈరోజు మన సైనికుల్లో మన ఆర్మీలో లేక మన యొక్క రక్షణ విభాగంలో అనేకమైనటువంటి అనేక రకాల ఆయుధాలు కూడా ఈరోజు సమకూర్చుకొని మరి అన్ని దేశాలతో సమానంగా ఈరోజు భారతదేశం ధైర్యంగా దేనికైనా సిద్ధము. ఈ భారత కుమారాన్ని రక్షించుకోవడం కోసం, భారతీయ ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవడం కోసం మా సైనికులు ఈరోజు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి విషయం మనం చూస్తాం. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు రంగారావు గారు కానీ, సుబ్బారావు గారు కానీ, హనుమంతరావు గారు, భాస్కర్ రెడ్డి గారు, ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి దుర్గాప్రసాద్ గారు, కన్న రమేష్ గారు, కన్న విజయ్ గారు, పెద్దలు శ్రీధరరావు గారు, పురుషోత్తమ శాస్త్రి గారు, లైన్ ఏ విజయ్ కుమార్ గారు, శంకర్ గారు, సుబ్బారెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, బీజేపీ అధ్యక్షులు హరీష్ గారు, ఇంకా అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారందరితో కలిసి ఒక మంచి పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది సంతోషంగా భావిస్తాము. సుబ్బారావు గారు, పెద్ద హనుమంతరావు గారు, మిగతా వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దల సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మరి ఇక్కడ చాలా రోజులుగా నేను కూడా చాలా మంది నగరం వచ్చినప్పుడు నేను ఇక్కడ పంపిస్తుంటాను, ఉత్తరం రాసి పంపిస్తుంటాను. ఇప్పుడు కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా వాళ్లకు కావలసినటువంటి అవయం చేసి ఇవ్వడం, అనేక రకాలుగా సహాయ సహకారం అందించడం, అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఫ్లోరైడ్ ఉంటుందో ఫ్లోరైడ్ కారణంగా చాలా మంది పసిపిల్లలు ఆ ఫ్లోరైడ్ విషయం లాంటి నీరు తాగి వాళ్ళు కూడా కాలు చేతులు ఒక్కరిపై వికలాంగులుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇదే ట్రస్ట్ ద్వారా హనుమంతరావు గారు, సుబ్బారావు గారు మరి నల్గొండ జిల్లాలో నేను చెప్పినటువంటి కొన్ని గ్రామాలలో కూడా మరి ట్రీట్మెంట్ ప్లాంట్స్ తాగడానికి గ్రామాలలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ ట్రీట్ చేసి ఆ యొక్క పొల్యూషన్ ఉన్నటువంటి మరి ఫ్లోరైడ్ వాటర్ ను మరి శుద్ధి చేసి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం కూడా వీరి ట్రస్ట్ ద్వారా చేపట్టిన విషయాన్ని తెలియజేస్తాను. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మా అందరికీ మార్గదర్శకులైనటువంటి సిహెచ్ హనుమంతరావు గారి యొక్క నేతృత్వంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు, అనేక సామాజిక కార్యక్రమాలు వారు చేపట్టినటువంటి విషయం మనకు తెలుసు. ముఖ్యంగా వారి ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇక్కడ మెడికల్ క్యాంపు, కొన్ని వందల మెడికల్ క్యాంపు నిర్వహించి పేద ప్రజలను వైద్యంగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా దివ్యాంగులకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత మనం వికలాంగులు అనకూడదు, వాళ్ళని దివ్యాంగులు అనాలని చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. కాబట్టి దివ్యాంగులు అంటా ఉన్నాము. దివ్యాంగులకు గత అనేక సంవత్సరాలుగా ఎవరు వచ్చినా కూడా ఏ రకమైనటువంటి కృత్రిమమైనటువంటి అవయవాలు కావాలన్నా వాటన్నింటినీ కూడా మరి ఇక్కడ భారత వికాస్ పరిషత్ చాటపడి రాష్ట్ర ఆధ్వర్యంలో పెద్దలు సుబ్బారావు గారు, రంగారావు గారు, మన యొక్క సైనికులు నిద్రపోతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ సైనికులను చంపి తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోయి వారి యొక్క రక్షణ యొక్క శిక్షణ శిబిరంలో ఉంటే మరి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో విరోచితమైనటువంటి పోరాటం చేసి మన సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడెక్కడైతే సైనికులు
మన సైనికులను చంపినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో ఆ భవనాన్ని చుట్టుముట్టి పూర్తిగా ఆ యొక్క ఉగ్రవాదులను తుదముట్టించి ఆ యొక్క శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా మరి అక్కడ నాశనం చేసి మరి మన యొక్క భూభాగం సురక్షితంగా వచ్చినటువంటి విషయం అనిపిస్తుంది. అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, మన సైనికులకు ఆత్మ గౌరవాన్ని పెరిగింది, మన దేశ ప్రజలకు ఆత్మ గౌరవాన్ని పెంచింది, ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టని పెంచింది. మేము ఎప్పుడైనా పాకిస్తాన్ వాళ్ళు చంపితే మనం చచ్చిపోయేవాళ్ళం, మన కర్మ ఇంతే, వాళ్ళు చంపుతారు మనం చేస్తాం అనుకునేవాళ్ళం. ఎప్పుడైనా కూడా చనిపోతే గులాబీ పూలు పెట్టి సెల్యూట్ చేసి ఆ ఒక్కరోజు సంతాపం ప్రకటిస్తే మన పని అయిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు కాదు, వాళ్ళు చంపితే మనం చచ్చేవాళ్ళం కాదు, మమ్మల్ని చంపడానికి వస్తే మేము చంపుతాం వాళ్ళకంటే ముందు అనేటువంటి విధంగా ఈరోజు భారత సైనికులు ధైర్యంగా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూడా మనం చేస్తాం. పాల్గొనటువంటిది మనసుకు మనిషికి ఎంతో తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. జీవితంలో ఎంతమందికి ఏం చేసామని కాదు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకు ఏ రకంగా ఆదుకున్నామనేది మనకు ప్రాంతంగా నిలబడుతుంది జీవితంలో. నాకు తెలిసి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్తో కలిసి ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేసినప్పుడు ఏదైతే చిన్నపిల్లలు గుండెలో అలా ఏదైతే గుండె ఉంటుందో దానికి రంధ్రం ఉంటూ చాలా మంది జన్మిస్తారు. ఆ రకంగా మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కలిపి 2 లక్షల పైకి పిల్లలు ఆపరేషన్ కోసము దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఆ రకమైనటువంటి పిల్లలు 12, 13, 16 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అని తెలుసు. ఆ సమయంలో పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా ఆశీస్సులతో హాస్పిటల్లో మాత్రమే ఉచితంగా వైద్యం అందించే ఆపరేషన్ చేసేటువంటి కార్యక్రమం ఉండేది.